श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। भगवत बंधुलारा, अंदर की श्री साई चरित मानस कार्यक्रम की स्वागत। मन मूडो अध्याय श्याम गुरी तेलुसुकुंटू उन्नाम। चेप्पुकुन्नाम कदा श्याम वाळ्ळ नानगारिदि निमोनकर ग्रामं, तर्वात शिरडीलो वच्चि स्थिरपड्डारु, తర్వాత శ్యామకు కూడా వివాహం అవుతుంది. ఇతనికి ముగ్గురు మగపిల్లలు పుడతారు. వాళ్ళ పేర్లు చూద్దాం. ఏకనాథ్ పంత్, జగన్నాథ్, ఉద్ధవరాజ్. ఇలా అతనికి ముగ్గురు మగపిల్లలు కలుగుతారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉంటాడు. బాబావారి దగ్గరికి అతని పరిచయం విచిత్రంగా జరుగుతుంది. బాబావారికి చిలుము తాగే అలవాటు ఉంది. ఇతను కుర్రవాడు కదా, మనం చెప్పుకున్నాం కదా. ఇతను యువకుడుగా ఉన్నాడు కదా, బాబావారు కూడా ఇంచుమించు అలాగే ఉన్నారు కదా. మామూలుగా ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి తిరిగేటువంటి అలవాటు ఉంటుంది. అలాగే ఇతను ఆసక్తిగా ఇతను ఎవరు ఏం చేస్తున్నాడని గమనిస్తూ ఉన్నాడు కదా, మసీదు పక్క నుండి. ఇక బాబావారిని ఇతను ఇంకా అప్పటికింకా మెచ్యూరిటీ రాలేదు అనుకుందాం కాసేపు. మరి బాబావారిని గమనిస్తూ బాబావారి దగ్గర చిలుము తాగటం చూశాడు. అలా చిలుము తాగటం కోసం బాబా దగ్గరికి ఆకర్షితుడు కాబడ్డాడు. అంటే మొదట బాబాతో పరిచయం శ్యామకు ఎందుకయ్యింది అంటే చిలుము తాగటానికి. ఆ వయసు వాళ్ళు పొగ తాగటం అలవాటు ఉంటుంది. అలా ఆ పొగ తాగటానికి అలవాటుగా బాబా దగ్గరికి చేరాడు. అంతే తప్ప బాబావారు మహనీయుడని చేరలేదండి మొదట్లో. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరూ చక్కగా ఆ పొగ తాగుతూ ఉన్నారు. ఎంతకాలం తాగారో తెలుసా? అంటే ఏమాత్రం బాబావారిని ఒక మహనీయుడిగా చూడకుండా సుమారుగా 15-16 సంవత్సరాలు. అంటే బాబావారు వచ్చేటప్పటికి ఇతనికి 16 సంవత్సరాలు అనుకుంటే 31వ సంవత్సరం వయసు వచ్చేంతవరకు, శ్యామకి 31వ సంవత్సరం వయసు వచ్చేంతవరకు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడలేదు. మరి ఆధ్యాత్మికంగా బాబావారు మహనీయుడని ఎప్పుడు తెలుసుకుంటాడు? ఒక 2-3 సంఘటనలు అతని కళ్ళ ముందు జరుగుతాయి. అవేంటో చూద్దాం. ఇతను ఉపాధ్యాయుడని చెప్పుకున్నాం కదా మనం, మాధవరావు దేశపాండే. ఇతను ఒకరోజు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటే చిదంబర కేశవ గాడ్గిల్ అనేటువంటి అతను అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ గారి కార్యదర్శి ఆయన వచ్చాడు. ఆయనతో పాటు అంటే ఇప్పుడు ఆ రోజుల్లో వీళ్ళంతా బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా అంటే పెద్ద అధికారులు వచ్చేటప్పుడు చాలా హంగామా ఉండేది. అట్లా ఆయన వస్తున్నారంటే ఆయనతో పాటు ఆ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసరు వాళ్ళంతా కూడా చాలామంది హడావిడాడుగా వచ్చేసారు. అంత పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కాబట్టి శ్యామ కూడా వెంటనే వెళ్ళాడు. శ్యామ అని వాళ్ళు అడిగారు, బాబు ఇక్కడ ఈ ఊర్లో ఎవరన్నా మహనీయుడు ఉన్నారా, సిద్ధపురుషులు ఉన్నారా, మేము అతను దర్శించుకోవడానికి వచ్చాం, ఒక సిద్ధపురుషుడు ఉన్నాడని తెలిసింది మాకు, భీమశంకర ఆలయంలో ఒక మహనీయులు ఉన్నారు, ఆయన చెప్పారు మాకు ఈ ఊర్లో ఒక ఆయన ఉన్నారు ఆయన దర్శనం చేసుకోమని చెప్పారు. ఆ భీమశంకర ఆలయంలో ఉన్నటువంటి సాధువు చెప్పాడు కాబట్టి మేము దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నారు. వెంటనే మనవాడు అన్నాడు, ఈ ఊర్లో ఎవరు లేరండి, మీరు అనుకుంటున్నట్టుగా సిద్ధపురుషులు ఇక్కడ ఎవరు లేరు, ఒక పిచ్చి పకీర్ ఉన్నాడు, అతను ముస్లిము, మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాల్సినంత గొప్పవాడేం కాదు ఆయన. మీరు ఆ మహనీయుడు భీమశంకర ఆలయంలో చెప్పారు కదా, ఆయన సాధువు చాలా తపస్సంపన్నుడు అంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళని దర్శించడం, అలాంటి వాళ్ళ దగ్గర శుశ్రూష చేసుకోవటం మంచిది, కానీ ఇక్కడ అంతా మీరు మీలాంటి గొప్పవాళ్ళు చూసేటువంటి వాళ్ళు అయితే ఎవరు లేరు అన్నాడు. ఇతను ఆలోచనలో పడ్డాడు గాడ్గిల్. ఇదేమిటి, భీమశంకర ఆలయంలో చెప్పిన సాధువు ఇక్కడ సిద్ధపురుషుడు ఉన్నాడని చెప్పాడే, ఇతనేమో ఒక ముస్లిం ఫకీర్ అంటున్నాడు, బహుశా ఆ ముస్లిం ఫకీర్ కాదు కదా ఈ సిద్ధపురుషుడు, అయినా సిద్ధపురుషుల గురించి సిద్ధపురుషుడికే తెలుస్తుంది కాబట్టి ఆ సిద్ధపురుషుడు ఈ సిద్ధపురుషుడి దగ్గరికి వెళ్ళమన్నాడు కాబట్టి అసలు ఈయన సిద్ధపురుషుడో కాదు ఇతనికి తెలియదు, మనం వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఈ గాడిలు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి పరివారాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. మనసులో అనుమానం వచ్చిందిగా గాడ్గిలకు కూడా. వచ్చేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి బాబావారి కోపంతో గాడ్గిల్తో అన్నారు, నేను సిద్ధపురుషుని కాదు, నా దగ్గరికి వస్తే మీ ఆచారం అంతా మంట కలిసిపోతుంది,
మీరనుకునేటువంటి ఆ భీమశంకరాలయంలో ఉండేటువంటి సిద్ధపురుషుడు ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళండి, మీరు మీరంతా చదువుకున్న వాళ్ళు, ఆయన దగ్గరే మీకు అనుగ్రహం లభిస్తుంది అన్నాడు. వెంటనే ఆ మాటలు విన్నటువంటి గాడ్గిల్లు ఈయన సర్వాంతర్యాన్ని, ఖచ్చితంగా ఈయన సిద్ధపురుషుడే, ఎందుకంటే మన మనసులో అనుకున్నటువంటి విషయాలు కూడా చెప్పాడు అంటే ఈయన సామాన్యుడు కాదు అని వాళ్ళు ఆ యొక్క బాబావారికి నమస్కారం చేసుకొని మమ్మల్ని మన్నించండి మహానుభావ అని చెప్పేసి గౌరవంగా అతనికి నమస్కరించుకొని వెళ్తారు. ఈ సంఘటన శ్యామ మీద ప్రభావితం చూపిస్తుంది. అహ్మద్నగర్ జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర కార్యదర్శిగా ఉండేటువంటి ఈ చిదంబర కేశవ్ గాడ్గిల్లు అంత చదువుకున్నవాడొచ్చి బాబా దగ్గరకు వచ్చి నమస్కరించుకున్నాడు. ఇది గొప్ప విషయమే. అందుకని బాబాలో ఏదో విషయం ఉంది అని మొదటిసారి బాబాని గుర్తిస్తాడు. తర్వాత ఇంకొక సంఘటన జరుగు, అదేమిటంటే ఆనందస్వామి అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. అతను సవర్గాం అనేటువంటి చోట ఆశ్రమం పెట్టుకుని ఉంటాడు. 1895 ప్రాంతం అనుకుంటుంది. ఆ ప్రాంతంలో అతను అక్కడ వీళ్ళు వెళ్ళి కలుస్తారు. 1878 స్వామి సమర్థ అంటే అక్కలకోట మహారాజు గారు దేహత్యాగం చేస్తారు. అప్పటి నుంచి సవర్గాంలో ఈ ఆనందస్వామి అనేటువంటి వ్యక్తి, 95 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్నప్పుడు అతనితో పాటు శ్యామతో పాటు నందురమ్మారవాడి కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకుంటే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అతను కూడా గురు పరంపరకు చెందినవాడు కాబట్టి, అక్కలకోట స్వామి భక్తుడు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆయన యొక్క దర్శనం చేసుకొని గురునామాన్ని స్మరించుకొని కాసేపు ఆశ్రమంలో గడుపుతారు. వీళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలాగా నేను వస్తాను మీమ్మట అంటాడు ఆయన ఆనందస్వామి. ఇదేమిటి, 95 సంవత్సరాల వృద్ధుడు మనమ్మట వస్తానంటున్నాడు, మనం షిరిడీ నుంచి వచ్చామంటే షిరిడీలో ఏముంది చూడటానికి, ఈయనేమో మనతో వస్తానంటున్నాడని, సరే వస్తానంటున్నాడు కదా అని తీసుకుని వస్తాను. శ్యామ మరియు ఈ యొక్క నందురామారవాడి ఇద్దరు కూడా కలిసి ఆనందస్వామిని తీసుకుని వస్తారు. తీసుకుని వస్తే ఈ ఆనందస్వామి ఏం చేస్తాడంటే వీళ్ళని వదిలిపెట్టేసి ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. చూసుకొని చాలా ఆనందంతో ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చి, మీరంతా అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు, ఆయన ఎవరనుకున్నారు, పేడకుప్పం మీద వజ్రం లాంటి వాడు, మీరు ఆయన వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతారు, మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఆయన వజ్రం అయ్యా అని చెప్తాడు. మొదటిసారి ఆనందస్వామి 95 సంవత్సరాల వృద్ధుడు, అక్కలకోట స్వామి యొక్క శిష్యుడు, అంత జ్ఞానం కలిగినటువంటి ఒక తపస్సంపన్నుడు బాబావారిని వజ్రంగా గుర్తిస్తాడు. అప్పుడు ఒకసారి శ్యామ ఆలోచనలో పడతాడు. తర్వాత మూడో సంఘటన ఏమిటంటే శ్యామలో మార్పు తీసుకురావడానికి ఈ సంఘటన కూడా చాలా ప్రధానంగా ఉపయోగపడుతుంది. గంగాగీర్ అనేటువంటి ఒక ఆయన కూడా చాలా పెద్ద మనిషి. ఒకసారి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆయన ప్రవచనం చెప్తూ ఉంటాడు. ఆయన ప్రవచనం అందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉంటారు. ఆ సమయంలో బాబావారు కావడిది తీసుకుని వస్తూ ఉంటారు. 2 కడవలు ఉంటాయి, అటొకటి ఇటొకటి నీళ్లు నిండుగా ఉంటాయి. కావడి మోస్తూ వస్తున్నారు బాబావారు. ఈ గంగాగీరు ప్రవచనం చెప్పేవాడల్లా బాబావారిని చూసి ఒక క్షణం ఆపేస్తాడు. ఆపి గౌరవ సూచకంగా లేచి నిలబడి బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి నమస్కారం చేసి బాబాను అనుసరించి ద్వారకామాయి దాకా వెళ్తాడు. అక్కడ ప్రవచనం వింటున్నటువంటి శ్యామ ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. ఇదేమిటి, గంగాగిరి స్వామి ఎలా వెళ్ళాడు అని అనుసరించి వెళ్తాడు. బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి శ్యామ మిగతా భక్తులతో అంటాడు, ఈ షిరిడి అనేటువంటి పేడదిబ్బం మీదకి ఒక మహారత్నం వచ్చిందయ్యా అంటాడు. ఇందాక ఆనందస్వామి అన్నాడు వజ్రం అన్నాడు, ఇప్పుడు గంగాగిరి స్వామి ఈ పేడదిబ్బం మీద, అంటే షిరిడి అనేటువంటి పేడదిబ్బ, షిరిడి అంటే అంతకుముందు ఎవరికి ఎందుకు తెలియనటువంటిది, నిరుపయోగంగా ఉన్నటువంటి కుగ్రామం, ఇక్కడికి ఒక మహారత్నం వచ్చింది అని చెప్పాడు. అప్పుడు శ్యామ ఆలోచనలో పడతాడు. ఆనందస్వామి చెప్పినట్లుగా, గాడ్గిల్ చెప్పినట్లుగా, గంగాగిరి చెప్పినట్లుగా బాబావారు మహనీయుడు అనుకున్నాడు. ఇప్పుడు ఇతనికి ఒక అనుమానం వస్తుంది. ఏమిటంటే ఈయన నిజంగా మహానుభావుడైతే ఈయన మనం ఒక చిన్న పరీక్ష పెడదాం, పరీక్ష పెడితే ఆ పరీక్షలో పాస్ అయితే అప్పుడు మన మహానుభావుడు నమ్మొచ్చు అనుకుంటాడు.
ఇప్పుడు బాబాకి అతనికి పరిచయం ఉందిగా. వెళ్ళి రోజు ఇద్దరు కలిసి పొగ తాగుతున్నారుగా, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. అలా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు మహనీయుడా అవునా కాదా అనేది పరీక్ష పెట్టాలి. అందుకని ఏం చేశాడంటే, శ్యామ బాబాకి ఎవరో పాపం ఓ 2 రూపాయలు మనీ ఆర్డర్ చేశారు. మరి ఆయన మహనీయుడైతే డబ్బు తీసుకుంటే తెలియాలిగా, ఆయన తెలుస్తుందిగా మహనీయుడైతే. అందుకని ఏం చేశాడంటే, ఆ ద్వారకామాయిలోనే ఒక చోట 2 రూపాయలు తవ్వి దాచిపెడతాడు. దాచిపెట్టి బాబాకి చెప్పకుండా గమ్మున ఉంటాడు. తర్వాత ఒక 6 నెలల తర్వాత శ్యామ ఇంట్లో దొంగలు పడి సుమారుగా ఒక 200 రూపాయల వస్తువులన్నీ కూడా దోచుకుపోతారు. దోచుకుపోతే అప్పుడు బాబా దగ్గరికి వచ్చి చెప్తాడు, బాబా మా ఇంట్లో దొంగతనం జరిగింది, సుమారు వాటి విలువ 200 రూపాయల దాకా ఉంటాయి అంటే. అప్పుడు బాబా అంటారు, నీకు చెప్పుకోవడానికి నేనున్నానయ్యా, నాకు చెప్తున్నావు, నావి పోయి 6 నెలలు అయింది, 2 రూపాయలు పోయినాయి, నేనెవరో చెప్పుకోవాలంటాడు. అప్పుడు ఇతనికి బల్బ్ వెలుగుద్ది, 2 రూపాయలకి 200 రూపాయల, ఇంత పరీక్షాస్వామి అంటే ఇంత పెనాల్టీ వేసావా నాకు అని జరిగినటువంటి విషయాన్ని చెప్తాడు. అయ్యా నేనేం దాచిపెట్టాను అని. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా ఎంతో స్నేహంగా అనుబంధంగా బాబావారిని సర్వాంతర్యామిగా సర్వం తెలిసినవాడిగా మహనీయుడిగా అవతార పురుషుడిగా బాబా సాన్నిధ్యంలో శ్యామ తెలుసుకొని మసలుకున్నాడు. అంటే కళ్ళ ముందు మన సత్యం ఉన్నా కూడా మనం కొన్నిసార్లు తెలుసుకోలేమండి. శ్యామకి బాబాకి 72 జన్మల బంధం ఉంది. మనకి చివరిలో మనం ముందు ముందు చెప్పుకుంటాం, ఒకచోట బాబావారి యొక్క ప్రతినిధిగా శ్యామని వెళ్ళమంటాడు బాబావారు. అంటే తనకు బదులుగా తన యొక్క శిష్యుడైనటువంటి శ్యామను పంపించాడు బాబావారు. తనకి బదులుగా పంపించాడు అంటే అతను అక్కడ దాని అర్థం ఏమిటి, శ్యామాన్ని తీసుకెళ్ళమన్నాడంటే నేను వచ్చినా శ్యామ వచ్చినా ఒకటే అన్నట్టే కదా. ఇలాంటి నమ్మనటువంటి ఒక భక్తుడు, అంత అంకిత భక్తుడు ఎలా అయ్యాడు, బాబాని విడిచిపెట్టకుండా బాబాతో నిరంతరం మమేకమై శ్యామ ఎలా జీవించాడో ముందు ముందు అనేక లీలల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఎన్నో జన్మల నుంచి బాబా సాంగత్యాన్ని అనుభవించినటువంటి శ్యామ ఈ జన్మలో బాబాగారిని నమ్మటానికి 16 సంవత్సరాలు పట్టింది. 16 సంవత్సరాల తర్వాత అతనికి జ్ఞానోదయం కలిగేలాగా చేసి ఆ లీలల ద్వారా బాబా శక్తిని తెలుసుకొని బాబా మహనీయుడిని గుర్తించి బాబాతో జీవితాంతం బాబాని దేవాని పిలుస్తూ బాబాకి ఆంతరింగిక భక్తుడిగా ఒక ప్రియ శిష్యునిగా సఖభక్తిని ప్రదర్శించి బాబా ధ్యాసలో గడిపినటువంటి ధన్యజీవి శ్యామ. మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.